హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెర్స్ అండ్ డేరింగ్ ఉమెన్. సో ఈరోజు నేను చేయబోయే వంట అందరికీ తెలిసిందే, బట్ నేను కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. కానీ చాలా బాగుందండి, మంచి టేస్ట్గా కూడా ఉంది. సో ఈరోజు అయితే నేను అది మీకు చూపించబోతున్నాను. సో నాకు ఈ వంట చేస్తుండగా నాకు అనిపించిన భావాలని నేను ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మ్యారేజ్ అయ్యాక పెళ్ళైన కొత్తల్లో భర్తని అత్తమామల్ని ఇంప్రెస్ చేయడానికి వంటలు బాగా చేస్తాము. కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత మనం అంతగా పట్టించుకోము. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంతగా ఏం ఆలోచించము. కానీ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యి బాగా రుచులు మరిగిన తర్వాత బయట ఫుడ్ వాళ్ళకి పెట్టకూడదు, ఇంట్లో ఫుడ్డే పెట్టాలి అన్నప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇంకా మనం పడే పాటలు ఉంటాయండి, అవి మామూలుగా ఉండవు. సో వాళ్ళు అడిగిన స్టైల్లో, వాళ్ళు అడిగిన టేస్టు మనం అందించాలి అంటే మనం చాలా చాలా ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు వంటశాలే ప్రయోగశాల అయిపోతుంది. సో అలా మనము బాగా వంటలు నేర్చుకుంటాము. అందుకే చాలామంది ఆడవాళ్ళు ఎప్పుడు బాగా వంట చేయడం నేర్చుకుంటారంటే, పిల్లలు పుట్టినాకైనా లేదంటే పెళ్ళైన కొత్తల్లోనైనా ఇలా వంటలు బాగా నేర్చుకుంటారు. సో నేను ఈరోజు ఈ వంటకం నూనెతో కాకుండా కొంచెం కొబ్బరి నూనెతో అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మనం తినే ఆహారంలో అప్పుడప్పుడు కొబ్బరి నూనె వాడటం అనేది చాలా మంచి, ఆరోగ్యానికి మంచిదండి. సో అందుకని అప్పుడప్పుడు ఈ కొబ్బరి నూనె ప్రిఫర్ చేయాలి. సో ఇప్పుడు నేను చేసే టిఫిన్లో ఈ కొబ్బరి నూనెతో తాళింపు వేస్తున్నాను. ఇంతకు ఏం టిఫిన్ ఇది అంటే, మనం రోజు చేసుకునే ఇడ్లీనేనండి, కాకపోతే దాన్ని నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అన్నమాట. సో ఇడ్లీ పిండిని తాళింపు వేసి దాన్ని తట్టు ఇడ్లీలాగా ఒక ప్లేట్లో పెట్టి చేసేస్తాను. సో అది ఈరోజు నేను చేస్తున్న వంటకం అన్నమాట. అయితే ఈ కొబ్బరి నూనె వేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇక్కడ నేను తెలుసుకున్న అంశం ఏంటంటే, ఈ కొబ్బరి నూనె కాగేటప్పుడు కొంచెం ఏమన్నా ఎక్కువ హీట్ పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. అలా కాకుండా హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఇంకా మనకి గొంతు మొత్తం కారు వచ్చేస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా మనం మిర్చి వేయిన అవసరం లేదు, చాలా కారు వచ్చేస్తుంది అన్నమాట. సో అది కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వంట అనేది చేసుకోవాలి. మామూలుగా మనం వంట చేసేటప్పుడు నూనెలో అయితే కొంచెం త్వరగా మాడిపోతుంది తాళింపు, కానీ ఈ కొబ్బరి నూనెలో తాళింపు అనేది అంత ఈజీగా మాడదు. అయితే మంట మాత్రం మనం ఎందుకంటే తగ్గించి పెట్టుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ ప్లాస్టిక్ గంటేమో కానీ, ఇది ప్లాస్టిక్ ఏదో తెలియదు కానీ మొత్తానికి దీంతో భలే ఉంటుంది కళ్ళదిప్పుతుంటే. ఇప్పుడు చూడండి, ఈ ఇడ్లీ పిండి వేసి ఇక్కడ ఈ తాళింపు మొత్తం దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఈ గంట భలే ఉంటుందిలే, అడుగున కనీసం చిన్న డ్రాప్ కూడా నూనె లేకుండా మొత్తం కూడా మనం తీసేసుకోవచ్చు. ఇదే కాదండి, మనం ఏదన్నా గ్రైండర్లో దోశ పిండి కానీ లేకపోతే గిన్నెల్లో ఉన్న పిండి కానీ మనం మొత్తం తీసేయాలి అంటే ఈ గంట ఒక్కటి సరిపోతుందండి. మన చేయి కూడా అవసరం లేదు, కడిగినట్టుగా తీసేయచ్చు. చూసారా, ఇప్పుడు వన్ డ్రాప్ ఆయిల్ కూడా మనకు ఆ గిన్నెలో మిగలలేదన్నమాట. సో భలే ఉందండి ఈ గంట. అయితే ఇప్పుడు ఇదంతా తీసుకున్న తర్వాత చక్కగా దాన్ని ఒక చాకు పెట్టి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇక్కడ మొత్తానికి మన తట్టు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారా ఆ పొగలు ఆవిరి కక్కుతోంది. సో ఇలా ఆవిర్లు కక్కేటప్పుడు మనం ఆ ప్లేట్లో నుంచి ఇడ్లీ అస్సలు తీయకూడదండి, అది ఉడికిందా లేదా అని ముందు చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు అలా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి అది మొత్తం కొంచెం ఆరిపోతుంది. మరీ ఆరినట్టు కాకుండా కొంచెం మనం చేయి పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు అది మూత తీసి చక్కగా వడ్డించుకోవడమే. ఇప్పుడు మొదలవుతుంది అసలు పరీక్ష. మనం సంవత్సరం అంతా చదివినా కూడా లాస్ట్ పరీక్ష రాశాక వచ్చే మార్కులే మన జీవితాన్ని డిసైడ్ చేసినట్టు, మనం ఎంత బాగా వంట చేసినా మనకు బాగుంది అనిపించినా మన పిల్లలకు పెట్టాక వాళ్ళు సూపర్ అంటేనే ఆ వంట బాగున్నట్టు. వాళ్ళు గనక ఒక్క మార్కు తగ్గించినా కూడా మనం ఫెయిల్ అయినట్టే. సో ఇప్పుడు ఇది మా బాబుకు పెట్టేస్తాను. ఇప్పుడు వాడు ఏమంటాడో స్వయంగా వాడి మాటల్లోనే మీరు వినండి. సో దీనికి అల్లం చట్నీ బాగుంటుంది, అలాగే పల్లీ చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ టైం లేక వాడికి స్కూల్కి టైం అవుతుందని పల్లీ చట్నీ మాత్రమే చేశాను. సో ఇప్పుడు ఆ పల్లీ చట్నీ వేసి వాడికి వడ్డించి వాడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఎట్లుంది? సూపరా? మిరపకాయలు అయిపోతే వచ్చింది అనుకుంటా. నాకు పట్ట మిరపకాయలు ఉంటాయి. మిరపకాయలు ఉన్నాయి, తీసేసుకోవచ్చు పెద్దవి అయితే.